మనం మాదిపాడు గ్రామంలో చతుర్ముఖ శాల ఏ విధంగా నిర్మాణం చేసాం ఆల్రెడీ గతంలో మనం ఒక వీడియో చేసాం కదా సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒకసారి సో గతంలో మనం చేసిన వీడియోకి సంబంధించి ఇది ఫైనల్ ఫినిషింగ్ టచ్ అండి ఇది సో ఒకసారి నేను ఎట్లా ఉంది ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి సో ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో అక్యురేట్ సెంటర్ డోర్ వచ్చింది లెఫ్ట్ 2 విండోస్ అండ్ రైట్ 2 విండోస్ సో దీనికి సంబంధించి ఇది ఇల్లు సో ఏమేనండి నాగమణి గారు గుర్తుపట్టారా నాగప్రతిష్టకు సంబంధించి నాగప్రతిష్ట చేపిస్తుంటారు కదా సో ఏమేనే అనమాట చెప్పండి నాగప్రతిష్టలు ఎట్లా నడుస్తున్నాయి ఇవాళ కూడా బాగా జరిగాయంటే 5 ప్రతిష్టలు జరిగాయి ఇవాళ విశేషంగా ఇప్పుడే ప్రసాద వితరణ జరుగుతోంది లోపల ఇంటికి వెళ్ళి చూస్తాను లేదు మొత్తం ఒకసారి ఔటర్ చూసుకుని వెళ్తాం రండి ఔటర్ చూపిద్దు రండి ఏమేం కట్టారు ఏంటిది హరివాస్తు ద్వారానే ఇల్లుని మేము కట్టుకోవడం జరిగింది ఈ పీటల్లో చాలా సంతోషంగా ఉందండి చేతిలో పైసా లేకుండా ఎలా వచ్చిందో ఎలా కట్టానో నాకే కళ నిజమా అన్నట్టుంది అసలు చాలా అసలు నమ్మలేకపోతున్నానండి ఈ పొజిషన్ అనేది ఉందంటే సో ఏమేం ఉన్నాయి ఒకసారి చూపిస్తారా మంచిదండి రండి ఇది చతుర్ముఖ శాల అంటారు 4 వైపులా 4 దర్వాజాలు వాటి ప్రకారం దర్వాజాకి 2 వైపులా 2 కిటికీలు అన్ని వైపులా కూడా సేమ్ సేమ్ అన్ని అన్ని వైపులా సౌత్ ఫేసింగ్ అన్నమాట సౌత్ డోర్ ఇది అవును అవును సౌత్ డోర్ అండ్ నార్త్ ఇది మళ్ళీ బయటకు కూడా ఇట్లాగే 3 వైపులా గేట్లు పెట్టుకోవడం జరిగింది మళ్ళీ నార్త్ లో కూడా ఒక గేట్ వచ్చింది అవునండి గేట్ పెట్టడం జరిగింది ఇవి ఎవరికి బాత్రూమ్స్ ఇవి ఇవి బయట ఔటర్స్ ఎవరైనా ఔటర్స్ వస్తే బాత్రూమ్స్ వాళ్ళకి ఇది వాస్తు ప్రకారమే ఇది కూడా 2 బాత్రూమ్లు సో టోటల్ నైరుతిలో కాకుండా అవునండి నైరుతి నైరుతి దక్షిణానికి కాకుండా ప్రహరీ గోడ కూడా టచ్ కాకుండా హరిగారు చెప్పిన విధంగానే ఈ బాత్రూమ్లు కూడా మేము ఇక్కడ కట్టుకోవటం జరిగిందండి ఓకే ఇదే మోడల్లో సో ఇది ఇది నైరుతి మూల అవునండి ఇది నైరుతి మూల దీనికి ఏమి టచ్ కాకుండా సో 4 కార్నర్స్ అనేవి చాలా అక్యురేట్ గా తీసేసుకున్నాం మరి ఇక్కడ పడమర ఎందుకు గేట్ పెట్టలేదు ఇంకోటి పడమర అంటే అది కూడా పెడితే అయిపోతుంది ఇది అన్నశాలకి భోజనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది గేట్ అవసరం లేదు ఓకే వంటకు సంబంధించి వంటకు సంబంధించి అన్నమాట సో ఇది అబ్జర్వేషన్ చేయండి ఇది కూడా పడమర ఇది అక్యురేట్ మనకు సెంటర్ అన్నమాట వెస్ట్ సెంటర్ సో ఇది ఈస్ట్ డోర్ మీకు వెనకాల కనిపించేది సో చతుర్ముఖ శాలలో మనకి ఇట్లా 4 సెంటర్స్ అనేవి ఓపెన్ ఉంటాయి సేమ్ మళ్ళీ కిటికీ యొక్క పొజిషన్స్ సో అదే విధంగా తీసుకున్నారు సో వాయువ్యంలో ఒక కిటికీ ఆఫ్టర్ 3 ఫీట్స్ సో నెక్స్ట్ నార్త్ వైపు ఇది నార్త్ వైపులో కూడా సేమ్ అదే విధంగా సెంటర్ డోర్ 2 విండోస్ ఇది కూడా అంతేనండి ఇది ఉత్తరపు వాకిలి సెంటర్ డోర్ 2 కిటికీలు మళ్ళీ ఈ ద్వారానికి ఎదురుకుండా కూడా ఉత్తర వైపు కూడా ఒక చిన్న గేటు పెట్టుకోవటం మళ్ళీ గేట్ ఇది అది మా పీఠం ఇది చాలా మందికి ఇదేంటంటే ఇది ఒక డౌట్ అన్నమాట ఇంకా ఇప్పుడు నిలబడండి ఇది చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే చెప్పండి ఈ పీఠానికి సంబంధించి ఏం టెంపుల్ అసలు ఈ టెంపుల్ పక్కన ఎట్లా కట్టారనేది చాలా మంది ఒక ప్రశ్న ఇది ఇది గుడి కాదండి ఇది ఆదిశంకరాచార్య పరంపర ఒక త్రిజగద్గురు పీఠం అని ఇది పీఠము ఓకే పీఠానికి ఇట్లా కట్టకూడదు చేయకూడదు అని నియమాలు ఉండవు ఇంట్లో మన గృహ దేవతార్చన ఎలాగో మన ఇల్లు చిన్నది కాబట్టి ఒక ఈశాన్యం ఒక గది ఏర్పాటు చేసుకుని మనం దేవుళ్ళని పెట్టుకుంటాము మాకు స్థలం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఒక పీఠంలా నిర్మించుకుని ఆ దేవత విగ్రహాలన్నీ అక్కడ ప్రవేశ చేసుకోవడం జరిగింది ప్రధానంగా అష్టముఖ గండభేరు నరసింహస్వామి గారు ఉంటారు ఇక్కడ నాగప్రతిష్ఠలు జరగటం అనేది కూడా చాలా ఒకసారి మా ప్రేక్షకులు చూపించండి మంచిదండి ఇది వచ్చేసేసి టెంపుల్ అన్నమాట ఓకే సో ఇది వచ్చేసి కంప్లీట్గా టెంపుల్ అండి ఇది సో నాగప్రతిష్టలు అనేవి కంప్లీట్గా ఇదే ప్లేస్లో చేస్తూ ఉంటారు సో ఇక్కడ హోమ కార్యక్రమం అనమాట సో స్వామివారి గుడి ముందే ఎక్కడైతే స్వామివారి ప్రతిష్ట చేశారో ఆ ముందే మీకు ఈ ప్లేస్లో వచ్చేసేసి మనకు కంప్లీట్గా హోమాలకు సంబంధించిన కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది సో ఇందులోనే మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇదే టెంపుల్కి సంబంధించి ఉత్తర భాగంలో అండ్ తూర్పు భాగంలో ఇక్కడ నాగప్రతిష్టలు అనేవి కంప్లీట్గా చేస్తూ ఉంటారు అన్నమాట ఇవన్నీ నాగప్రతిష్టలు అండి
ఎవరికైనా పిల్లలకు సంబంధించి, ఇంటికి సంబంధించి, ఏమైనా దోషాలకు సంబంధించి, ఏమైనా పిల్లలు కావట్లేదు, పెళ్లి కావట్లేదు, సో వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్గా ఇక్కడ నాగప్రతిష్ఠ చేసిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. సో నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి బెస్ట్ ప్లేస్ అండి. సో ఇక్కడ అష్టముఖ గండ బేరుండ నరసింహస్వామి దగ్గర మీరు నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. సో నాగప్రతిష్ఠకు సంబంధించి ఇక్కడ ఏంటండి స్పెషాలిటీ? సో ఈ స్థానంలో చాలా మందికి కూడా మనకు ఈ హోమాలు కానీ ఇవన్నీ చేస్తుంటారు కదా, సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది, ఏం రీజన్ అది చెప్పండి, మా ప్రేక్షకులందరికీ చెప్పండి ఒకసారి. ఇక్కడ గండవేడి నరసింహస్వామిని ఆధారం చేసుకుని ఈ మన నాగప్రతిష్ఠలని చేసుకుంటున్నాము. నాగప్రతిష్ఠ కార్యక్రమం అనేది మనం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదండి. ఓకే, అది కూడా ఉందా క్వశ్చన్? ఓకే, ఏదైనా అనుసంధానం అనేది ఉండాలి, ఉంటేనే నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ నాగప్రతిష్ఠకి ఎంతమంది వస్తుంటారండి, ఎట్లా రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటిది? రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. సంతాన విషయంలో చాలా మందికి హైయెస్ట్ 20 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళకు కూడా సింగరేణి బొగ్గుగంలో పనిచేస్తారు. ఓకే, వారికి కూడా మొన్న రీసెంట్ గా కూడా నేను ఎక్కడ మిర్యాలో కూడా నల్గొండ ఏరియాలో వాళ్ళకి బ్రహ్మస్థానం ఓపెన్ చేయించాను. 9 సంవత్సరాల నుంచి ఎన్ని హాస్పిటల్స్ రియల్ వాళ్ళు, వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ అని నాకు ఫోన్ చేసి సంతోషం అన్నమాట. హరివాస్తు విశేషం అండి, గొప్పతనం అదే అంటారండి, వాస్తు బాగుండాలి, రాత బాగుండాలి 100% అని అంటారు కదా, అందులో భాగంగా వాస్తు కూడా ఒక చాలా ముఖ్యమైనది. సో స్వామివారి గురించి ఇంకేమైనా చెప్తారా మీరు పాయింట్స్? ఏంటి, ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకోవాలండి స్వామివారిని. దర్శనం చేసుకుంటే చాలా సంతోషం, చాలా సంతోషం. అధర్ణ వేదంలో మంత్రమూర్తిగా ఉన్నారు, విగ్రహ రూపంగా ఎక్కడా లేదు. భూమి మీద మొట్టమొదటి ప్రతిష్ట గండవేడి నరసింహస్వామి ప్రతిష్ట ఇక్కడ చేయటం జరిగింది. శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామివారిని ఆదిశంకరాచార్య పరంపర వారు వీరు ఈ విగ్రహ ప్రతిష్ఠని, ఈ మంత్రమూర్తిని ప్రతిష్ట చేయటం జరిగింది. సో ఏదో కార్యక్రమం వల్ల నేను ఇక్కడ రావడము నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏదైతే సమాచారం ఉందో, ఈ పిల్లలకు సంబంధించి అవన్నీ చెప్తాడన్నారు కదా, ఒకసారి చెప్పండి అది కూడా, ఏమైనా దోషాలకు సంబంధించి, మ్యారేజెస్కి సంబంధించి చెప్పండి అది కూడా. అది మనకి పెద్దల నుంచి సంక్రమిస్తాయండి, మాతృకా దోషాలు, పితృకా దోషాలు అని అంటారు, తండ్రి నుంచి తల్లి నుంచి సంక్రమించేవి. అది కాకుండా మనం పుట్టిన జాతక, పుట్టిన టైంని బట్టి కూడా మనకి జాతక దోషాలు అనేవి ఉంటాయి. వాటన్నిటికి కూడా ఇది నివారణ మార్గం. వాటి ప్రభావం వల్లే మనకు సంతానం లేకపోయినా ఇంట్లో పరిస్థితులు కానీ అన్నీ వాటి వల్లే నడుస్తూ ఉంటాయని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా నాగప్రతిష్ఠ చేసుకోవటం వల్ల మనకి సవరణ అవుతుంది అన్నమాట. మనకు రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కమల పిల్లలే సంతానం ఇక్కడ కలగటం అనేది. అవునా, ఘంటనాగుల విగ్రహాలు ప్రతిష్ట చేస్తాం కదా, చాలా మందికి 20 ఏళ్ళు పెళ్ళైన వాళ్ళు హైయెస్ట్. మరి మీరు కొంచెం ఫోటోస్ కూడా షేర్ చేయండి మా కష్టంలో. తప్పకుండా సబ్స్క్రైబర్స్ పెడతాను నేను, తప్పకుండా. ఒక షార్ట్ వీడియోస్ చిన్న చిన్నవి పెడితే చాలా మందికి ఉపయోగం కదండి, ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు చాలా మంది కూడా బాధపడుతున్నారు. సో అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, నేను నా యూట్యూబ్ ఛానల్ లో పెడతాను. ఎందుకంటే 10 మంది మంచి కోసం నా ప్రయత్నం వాస్తు ప్రకారం, సో మీ ప్రయత్నంలో కూడా నేను పాలు పంచుకుంటాను. ఓకేనా అండి, చాలా సంతోషం అండి, మరి థ్యాంక్ యూ. మనం ఒకసారి ఎంట్రెన్స్ లోపల చూద్దామండి ఎట్లా ఉందనేది. సో చాలా మందికి లోపల కూడా అనుమానాలు ఉంటాయి కదా, సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఒక్కసారి. సో ఇది అక్యురేట్ సెంటర్ పాయింట్ అండి మన నుంచి ఉంది. ఇది పడమర ఎంట్రెన్స్, ఇది వచ్చేసి ఉత్తర ఎంట్రెన్స్, తూర్పు ఎంట్రెన్స్, దక్షిణం. సో మళ్ళీ బ్రహ్మస్థానం దగ్గర మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఓపెన్ టు స్కై. సో పంచభూతాల ఆకాశ తత్వాన్ని కూడా ఈ ఇంటిలో మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. సో మనం వాయువ్యానికి ఒక రూము, పడమరకు ఖాళీ స్థలం, మళ్ళీ నైరుతికి ఒక రూమ్, మళ్ళీ దక్షిణంలో ఖాళీ స్థలం, మళ్ళీ ఆగ్నేయంలో కిచెన్, ఈశాన్యంలో పూజ. సో ఈ విధంగా దీన్ని సెటప్ చేయడం జరిగిందనమాట. సో ఇది కంప్లీట్గా మనకు పూజ కదనమాట ఇది. సో కిచెన్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది కంప్లీట్గా కిచెన్ అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఒక బెడ్రూమ్ అయితే అయిపోయిందండి ఇక్కడ. సో నైరుతి కాబట్టి కంప్లీట్ ఎల్లో కలర్ అనేది ఇక్కడ ప్రిఫర్ చేయడం జరిగింది.
ఇది వచ్చేసి ఈ నైరుతి బెడ్రూమ్ లో ఆగ్నేయం సైడ్ ఒక టాయిలెట్ ఇచ్చారు. కాకపోతే ఇందులో బాత్రూమ్ అంటే టాయిలెట్స్ పెట్టొద్దనే ఒక కండిషన్ లో దీన్ని కంప్లీట్ గా అసలు జస్ట్ టెంపరీ అట్లా బేసన్ ఒకటే పెట్టారు. ఇంకా దాన్ని వాడుకోనేది లేదనమాట అసలు ఎప్పటికీ కూడా. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా అవసరం ఉంటే లేకపోతే ఏమి ఉండదు. సో ఇదంతా ఒక మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో మళ్ళీ పడమర వైపు ఇది. ఇది వాయువ్యం బెడ్రూమ్ అండి ఇది. సో ఇందులో కూడా మనం టోటల్ వాయువ్యంలో టాయిలెట్స్ పెట్టొద్దనే కండిషన్ ఉంది కదా, సో ఇట్లా తీసుకున్నాం. అయితే ఇది కూడా ఓన్లీ బాత్రూమే అనమాట, ఓన్లీ స్నానం గది. ఎవరైనా కస్టమర్స్ వచ్చినా వాళ్ళకి అర్థం అయ్యే విధంగా ఈ విధంగా దీన్ని సెటప్ చేశాం. సో చతుర్ముఖ శాలకు సంబంధించిన మెయిన్ సూత్రాలు ఏమంటే బ్రహ్మసూత్రం, సోమసూత్రం, దాని తర్వాత ఎన్ని సూత్రం, ఈ మూడు కూడా చాలా క్లియర్గా ఉంటే ఇది చాలా చాలా సూపర్గా అనేది ఉంటుందన్నమాట. రండి అండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా, రండి. ఇటే వచ్చేసండి. ఇంటి గురించి, ఇల్లు ఎట్లా కట్టారు, ఏంటిది చెప్పండి. ఇల్లు 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 స్టార్ట్ చేసినప్పుడు ఏదో 500 ఉందని చెప్పారు. చెప్పండి మీ పేరు అన్ని డీటెయిల్స్ చెప్పండి. నమస్కారం అండి, నా పేరు నాగమణి. ఈ ఇల్లు మొదలు పెట్టాము. అయితే ఈ మొదలు పెట్టే ముందు నాకు వాస్తు గురించి కానీ ఏ విషయాలు నాకు తెలియదు. ఒక దర్వాజా ఒక కిటికీతో ఇక్కడ వాస్తు సిద్ధాంతి గారు ఒక ఆయన నాకు ప్లాన్ వేశారు. అది వేసి గోడలు లేచిన తర్వాత హరిగారు యూట్యూబ్ ఛానల్స్లో వారి కార్యక్రమాలని చూడటం జరిగింది. ఒక కిటికీ ఒక దర్వాజా ఉన్న ఇల్లు అంధ ఇల్లు అని వారు చెప్పడం ద్వారా గుడ్డి ఇల్లు, గుడ్డి ఇల్లు అదే అంధ ఈ అంధ ఇల్లు అంటే దానికి సింపుల్ గా ఎట్లా చెప్పాలంటే గుడ్డి ఇల్లు అంటారు. నేను ఒక నోరు రెండు కన్నులు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇంటి ముఖానికి ద్వారము రెండు కన్నులు లేకుండా అది అంధ వేద, అదొక దోషం అది కూడా. వేదాలలో దానికి సంబంధించిన వివరణ ఉందన్నమాట. అది చదివి విన్న తర్వాత నేను చూసిన తర్వాత నాకు చాలా కష్టం బాధ అనిపించింది అండి. అయ్యో ఇంత కట్టుకుంటూ నేను ఒక అంధ ఇల్లు కట్టుకుంటున్నాను అన్న బాధతో నేను హరిగారిని నేను ఫోన్ ద్వారా నేను మాట్లాడటం జరిగింది. వారు వీళ్ళు చూసుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడికి గోడలు లేచినాయి, చాలా అయిపోయింది. చాలా ఎంతమంది వచ్చినా కూడా చెప్పలేంది. వారు సింపుల్ సూచనతో అటు దక్షిణం ఎట్లా అయితే రూమ్లు వేసుకుని కట్టుకున్నారో ఉత్తరం కూడా అంతే పెంచుకుని కట్టుకోండి అమ్మా, మీకు కావలసిన స్థలం ఉందని చెప్పారు. వారు చెప్పిన సింపుల్ సూత్రంతో నేను ఇల్లు కట్టానండి. వాస్తవంగా అయితే నా దగ్గర ఈ ఇల్లు కట్టేంత డబ్బులు నా దగ్గర లేవు. నేను ఈ పీఠంలో ఉంటున్నాను. స్వామివారి దయ, హరివాస్తు, వాస్తు ఆ రోజున శంకుస్థాపన చేసిన పుణ్యం కానీ ఏదన్నా కానీ హరివాస్తు గారు వారు సరిచేసిన ఇది కానీ ఇల్లు ఇంతవరకు కంప్లీట్గా పూర్తి చేసుకోవటం జరిగింది. అది నాకు నమ్మలేని విషయం అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. వారు వారు వచ్చారు నిజంగా హరిగారికి నా కృతజ్ఞత అన్నమాట. ఆయురారు వారు కలకారంతులతో గాలని కోరుకుంటున్నారు. సంతోషం అండి, థ్యాంక్ యూ.